friends, welcome to my channel, Mani and Honey. Hi friends, today we are going to play. Now morning 6 మేము ఔటరింగ్ రోడ్ మీద ఉన్నాము. మాకు ఔటరింగ్ రోడ్ మీద వెళ్ళేటప్పుడు చాలా ఏరోప్లేన్స్ కనిపించాయి, ఇంకా వండర్లా కూడా కనిపించింది. వండర్లాలో జెయింట్ వెల్, ఇంకా రోలర్ కోస్టర్ కూడా కనిపించాయి. ఇప్పుడు 11 అవుతుంది, 9:30 బ్రేక్ఫాస్ట్ చేసాము. ఇప్పుడు విజయవాడ దగ్గరలో ఉన్నాము. బోర్ కొడుతుంది. ఇప్పుడే మేము విజయవాడలోకి ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ నుంచి ట్రాఫిక్ ప్రాబ్లమ్ స్టార్ట్స్. ఇంకా బోర్ కొడుతుంది నాకు. ఇంక ఇప్పుడు చూడండి, ఈరోజు క్లైమేట్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. కొండల మీద చూడండి, ఇల్లులు కట్టుకున్నారు. వా, ఎంత బ్యూటిఫుల్. ఇప్పుడు మేము టర్నల్ దగ్గరకు వచ్చాము. ఇది టర్నల్, మీరు చూస్తారా? చూడండి ఈ టర్నల్ చూసారా, ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇంకా చాలా పెద్ద టర్నల్, ఎంత బ్యూటిఫుల్ ఉందో కదా. నాకైతే చాలా బాగా నచ్చింది. విజయవాడ ఎయిర్పోర్ట్ దాటిన తర్వాత ఒక పెద్ద ఫ్లాగ్ కూడా కనపడుతుంది. ఇంత బ్యూటిఫుల్ క్లైమేట్లో ఆ ఫ్లాగ్ ఎగురుతుంటే చూడటానికి ఎంత బాగుందో. విజయవాడ దాటిన తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ స్పాట్ రాజమండ్రి. మేము రాజమండ్రి బ్రిడ్జ్ మీద ఉన్నాము. మీకు అటుపక్క కనిపిస్తుంది కదా, అది చాలా ఓల్డ్ రైల్వే బ్రిడ్జ్. కింద వాటర్ ఉన్నాయి కదా, మాకు వాటర్ ఇంకా క్లౌడ్స్ రెండు కలిసిపోయినట్టు కనిపించింది. అంత బాగుంది ఆ రోజు క్లైమేట్. అదిగోండి వివేకానంద స్టాచ్యూ చూడండి. వావ్ చూడండి, విశాఖపట్నం నేచర్ బ్యూటిఫుల్గా ఉంది. మేము అన్నవరంలోని వన్ రెస్టారెంట్కి వచ్చాము. ఇందులో హోటల్ రూమ్స్, స్విమ్మింగ్ పూల్, ఇంకా కిడ్స్ ప్లే ఏరియా ఇలా చాలా ఉన్నాయి. మేము నూడిల్స్ ఇంకా ఫ్రైడ్ రైస్ ఆర్డర్ ఇచ్చాము, చాలా బాగున్నాయి. మేము లంచ్ చేసి మళ్ళీ అన్నవరంలో 4:30 స్టార్ట్ అయ్యాము. వైజాగ్కి 2 hours వెళ్ళాల్సింది. మాకు ట్రాఫిక్ వల్ల 4 hours వెళ్ళాము. ఇది వైజాగ్ ఎయిర్పోర్ట్. ఫైనల్గా ఇంటికి 8:30 వెళ్ళామండి. చాలా టైర్డ్గా ఉంది. ఒక్కొక్క అడుగుకి ఒక్కొక్క సిగ్నల్ ఉందండి. ప్రతి ఎన్ని సిగ్నల్స్ ఉన్నాయో అసలు. వామో, స్టే ట్యూన్ ఫర్ మోర్ వైజాగ్ వీడియోస్.